రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి మిథునం ఈ రోజు తిదే చవితే ముగింపు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఆ తర్వాత పంచమి ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ముఖింపు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అలాగే ఈరోజు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు ఈ ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను విజయం తక్కువగానూ ఉంటుంది రోజు ఉండేటువంటి చిన్న చిన్న ఖర్చులు ఈరోజు మీకు ఉండకపోగా ఈరోజు మీరు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు ముఖ్యంగా ఆ విషయంలో మీరు విజయాన్ని పొందుతారు కూడా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది మీ దగ్గర వారితో ఈరోజు మీరు మాటల సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన గురించి చర్చించుతారు అలాగే దానికి సంబంధించి ఒక మెరుగైన నిర్ణయానికి రాబోతున్నారు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది అలాగే మీకు అది భవిష్యత్తులో ఆదాయ మార్గంగా కూడా మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఇప్పటి వరకు మీకు సమస్య సమస్యగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడుతున్నారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది అలాగే ప్రతి విషయంలో వారి యొక్క మన్ననలు మీకుంటాయి అలాగే మీ భాగస్వామికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వస్తువును ఈ రోజు మీరు కొంటున్నారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషం ఉంటారు అలాగే ఎప్పటి నుంచో మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులను ఈరోజు మీరు పూర్తి చేస్తారు అలాగే ఎప్పటి నుంచో మీకు కలగా ఉన్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు ఇంకా దానికి సంబంధించి ఏర్పాట్లను చేసుకుంటారు మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులను ఈరోజు మీరు చేస్తారు ముఖ్యంగా మీ ఇంటి వాతావరణం మీకు ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించుతుంది మీ సంతానంతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడారంగానికి రంగానికి చెందినవారు విజయాన్ని పొందుతారు రోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి రోజు చాలా అనుకూలమైన రోజు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి